రక్షణ పొందిన తర్వాత చాలామంది ఆ యొక్క ఆ రక్షణ పొందిన దినాల్లో ఆ మొదటి ప్రేమ, ప్రభు అంటే ఎంతో తపన, ప్రభు అంటే ఎంతో ఆశ, ప్రభు అంటే ఎంతో తృష్ణ, ఆ స్టార్టింగ్ ఆ రక్షణ పొందిన సమయాల్లో ఎంతో అసలు దేవుని కొరకు ఏదో చేసేయాలి, దేవుని కోసం భూమిని తరకిందులు చేసేయాలి, ప్రభు కోసం అనేకులను సంపాదించాలని ఆ మొదటి ప్రేమలో ఎంతో ఉంటుంది. కానీ అలా దినాలు గడిచే కొద్దికి ప్రభువులో దిగజారిపోయి ఆ యొక్క ఆత్మీయ ఆకలి లేని వారుగా ఆ విధంగా జీవిస్తూ ఉన్నారు. మరి చాలామంది అనుకోవచ్చు, పాస్టర్ గారు ఈ ఆత్మీయ ఆకలి అంటున్నారు ఏంటి, ఇది బైబిల్లో ఉందా? నిజంగా ఎవరైనా అట్లా ఆత్మీయ ఆకలి పొందారా అంటే ప్రభువారే ఆత్మీయ ఆకలి పొందారు. ఒక మాట నేను మీకు చూపిస్తాను, వి నీడ్ స్పిరిచువల్ హంగర్. ఇఫ్ యు వాంట్ టు సీ ద గాడ్స్ హ్యాండ్ ఇన్ యువర్ లైఫ్ ఆర్ గాడ్స్ దేవుని హస్తం మీ జీవితంలో చూడాలన్నా, లేకపోతే ప్రభు కార్యాలు మీరు చూడాలన్నా, ఖచ్చితంగా యు నీడ్ స్పిరిచువల్ హంగర్ ఇన్ యువర్ లైఫ్. ఆ యొక్క స్పిరిచువల్ హంగర్ మన జీవితంలో ఉండాలి. యోహాన్ సువార్త 4:32 అందుకు ఆయన భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకున్నదని వారితో చెప్పగా శిష్యులు అన్నారు, ఆయన భుజించుటకు ఎవడైనా ఏమైనా తెచ్చినేమో అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు. చూసారా, ప్రభువారు ఎటువంటి ఆహారం, మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి ఆ సమరయ స్త్రీతో ఆ యాకోబు బావి దగ్గర సుఖారని గ్రామంలో ఆయన అక్కడ నుంచున్నారు. శిష్యులు భోజనం తేవడానికి వెళ్ళారు. ఈ లోపల భోజనం తీసుకొచ్చేసరికి ఆయన అంటున్నాడు, ఇదిగో నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటయు ఆయన పనిని తుదముట్టించుటయు నాకు ఆహారం. చూసారా, ప్రభువారు ఆ యొక్క స్త్రీని, సమరయ స్త్రీని రక్షించటానికి ఆ సమయంలో ఆ ఊరు రావడం జరిగింది. ఆయనలో ఎంతో ఆత్మీయ ఆకలి, ఇక్కడ శారీరక ఆకలి ఆయన పట్టించుకోలేదు, శరీర సంబంధమైన ఫుడ్కి ఎంతో ప్రాధాన్యత ఇవ్వలేదు. నిజంగా భోజనం చేసే సమయం అది, శిష్యులు ఆహారానికి వెళ్ళారు, ఆహారం తీసుకొచ్చారు, కానీ ప్రభువుకి నిజమైన ఆహారం ఏంటో తెలుసా? నశించిపోయే ఆత్మలు. మన జీవితంలో కూడా ఈ యొక్క ఆత్మీయ స్థితిలో మనం ఆకలి కలిగి ఉండాలి. దేవుని సహవాసం పట్ల, దేవుని యొక్క వాక్యం ధ్యానించుట పట్ల, అలాగే దేవునితో ముచ్చటించటం, ప్రార్థించటం, ఇలా ఎప్పుడైతే మనలో ఆత్మీయ ఆకలి తీర్చుకోవడానికి ఇవన్నీ మనం చేస్తూ ఉన్నప్పుడు ప్రభు చిత్తాన్ని సంపూర్తిగా మనం నెరవేర్చగలుగుతాం. యేసు ప్రభు వారు కూడా రాత్రి అంతా ప్రార్థించారు. సమయం ఉంటే దేవునితో మాట్లాడటమే ఆయన పని, సమయం ఉంటే ప్రభుతో ముచ్చటించడమే ఆయన పని, తండ్రితో మాట్లాడడం, ప్రతిదానికి కూడా పరలోక సంబంధమైన ఆలోచన విధానాన్ని ఇక్కడ నెరవేర్చాడు. కాబట్టి మనం ఆత్మీయ స్థితిలో ఎప్పుడైతే మనం స్ట్రాంగ్గా ఉంటామో, ఆత్మ సంబంధులు, ఆత్మ సంబంధమైన ఆకలి, దాహము, దప్పిక కలిగి ప్రభు పట్ల భారం కలిగి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఈ లోకంలో కావలసిన వాటికి మనం అడగాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా వాటన్నిటిని అవే ప్రభువు ఇస్తారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మాకు వైఎస్ఆర్ కాలనీలో ఒక మందిరం ఉంది. ప్రతి ఆదివారం దేవుని పని వాక్యం చెప్తుంటే అటు వెళ్ళే జాంకాయలు అమ్ముకునే ఆయన ప్రతి వారం బండాపి, ఆ యొక్క ఆయన తోసే తోపుడు బండాపి ఒక 1/2 డజన్ కాయలు తీసుకొచ్చి నాకు పెట్టి ప్రార్థన చేయించుకుని వెళ్తాను. మనం ఇక్కడ దేవుని పని చేస్తూ ఉన్నాం. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్, అదొకవేళ చిన్నదే అవ్వచ్చు, కానీ ఆయన అన్యుడు, ప్రభుని ఇంకా నమ్ముకోలేదు, అయినప్పటికి కూడా మనం ఎప్పుడైతే
నేను ఎందుకు ఇది మీకు ఎగ్జాంపుల్ చెప్పానంటే, శారీరక అవసరతలు మనకు కావాల్సినన్ని ప్రభువు తీరుస్తాడు. ఎప్పుడు? ఆత్మ సంబంధమైన కార్యాల్లో మనం నిమగ్నమైనప్పుడు, ఆత్మ సంబంధమైన కార్యాల్లో మనం ప్రాధాన్యత ఇచ్చినప్పుడు, ఆత్మీయ స్థితి ఎదుగుదల కొరకు మనల్ని మనం పోరాడుతూ ఉన్నప్పుడు, పాటుపడుతూ ఉన్నప్పుడు, మనం ఆత్మీయ ఆకలి కలిగి దప్పిక కలిగి ఉన్నప్పుడు, ఎంతసేపు మన ఆత్మను వృద్ధి చేసుకునే కార్యక్రమాల్లో మనం నిమగ్నమైపోతూ ఉన్నప్పుడు, ఆటోమేటిక్గా ఏమవుతుందంటే దేవుని కార్యాలు మనం పొందగలుగుతాం. ఇక్కడ చూడండి, ప్రభు ఇక్కడ చూపిస్తున్నాడు శారీరక ఆకలి ఆయనకు ఉండుండొచ్చు, కానీ అది ఎక్కువ ప్రాధాన్యత ఆయన ఇవ్వలేదు. ఆయన దేనికి ప్రాధాన్యత ఇచ్చాడంటే ఆత్మ సంబంధమైన ఆకలి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం? నా తండ్రి పనిని తుదముట్టుచ్చుటయు నాకు ఆహారం. తన తండ్రి చిత్తం ఏమన్నా ఆ స్టేట్మెంట్ చూడండి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు నాకు. అంటే ఈయన ఆత్మ సంబంధమైన కార్యాల మీద ఈ 3.5 సంవత్సరాలు ఆయన నిమగ్నమై ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆత్మీయ స్థితి ఎదుగుదల కొరకు మనల్ని మనం ప్రయాసపడాలి, మనం పోరాడాలి, మన బ్రతుకులను మనం సరిచేసుకోవాలి. ఏదో నామకార్థంగా బ్రతకటం కాదు, ఏదో అవసరార్థ భక్తి కాదండి, లేకపోతే ఎవరికో మెప్పు కొరకు చేసే భక్తి కాదు, లేకపోతే ఎవరినో సంతోషపెట్టే భక్తి కాదు. నీ ఏదైనా సరే నువ్వు ఎవరిని సంతోషపెట్టాలంటే నిన్ను బట్టి ప్రభువు సంతోషించాలి, నిన్ను బట్టి పరలోకం సంతోషించాలి, నిన్ను బట్టి ప్రభు నామానికి మహిమ తెచ్చే విధముగా మనం ఏమవ్వాలో తెలుసా? బ్రతకాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అంతేగాని మన ఇష్టానుసారంగా బ్రతకడానికి వీల్లేదు. అసలు నేనైతే ఇవాళ యూదా పత్రిక చూస్తే మోషే చనిపోతే ఆ మోషే శవాన్ని తీసుకెళ్తానికి సైతాన్ వచ్చేసింది. మోషే చేసిన తప్పేంటో తెలుసా? దేవుడు బండతో మాట్లాడమంటే ఆయన ఏం చేశాడు? బండని ఆ చిన్న తప్పుకే ఈ మోషే బాడీ నాది అని చెప్పి సాతాను కూర్చోంది. ఇంకా మన దగ్గరికి వచ్చేసరికి మన పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచన చాలామంది అనుకుంటున్నారు. పరలోకం చాలా ఈజీ, ఏం బాధ లేదు అనుకుంటున్నారు. అంత ఈజీ కాదు. చాలామంది ప్రభువారి దగ్గరికి వచ్చాయా, నీ నామం పేట దెయ్యాలు పోగొట్టాం, నీ నామం పేట సూచక్రియలు చేసాం, రోగులు స్వస్థపరిచామంటే ప్రభు ఏమన్నారు తెలుసా? అక్రమము చేయువారులారా, మీరెవరో నాకు ఐ డోంట్ నో, మీరెవరో నాకు తెలియదు. వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారు, అయ్యా మీరు చేసాం ఇవన్నీ, నీ నామం పేరిట చేసాం ఇవన్నీ, మీరెవరో నాకు తెలియదు. చాలామంది అనుకుంటున్నారు ఈ పరలోకం ఊరికినే గ్రాంటెడ్, ఏముందిలే ఎలా అయినా బతికేయచ్చు, బతికేసి ఇష్టానుసారంగా జీవించవచ్చు, అవసరమైతే తిట్టవచ్చు, మనం ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించవచ్చు, మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన భాషలు గీషలు మాట్లాడి ప్రార్థన చేసుకుంటే సరిపోదు. అట్లా వర్కౌట్ కాదండి. ఆ చెట్టు మంచిదో కాదో ఆ చెట్టుకు వచ్చే పండును బట్టే నిర్ధారిస్తారు, నీ పైరూపాన్ని బట్టి కాదు. నిజంగా ఈ సమరస్త్రీ గురించి నేను చదువుతుంటే యోహాన్ 4లో ఆమె నీ భర్తను తీసుకురావంటే ఎంత క్లియర్గా చెప్పింది, నాకు భర్త లేడని చెప్పి నిజం ఒప్పుకుంది. ఆ మాటల్లో ఆమె తప్పులోనే ఉంది, పాపంలోనే ఉంది, భయంకరమైన స్థితిలో జీవిస్తున్నా, కానీ ఆమెలో ఏముందో తెలుసా? కొంత యథార్థత ఉంది, కొన్ని సత్యాలు ఆ అమ్మాయికి తెలుసు, ఆ సమరస్త్రీకి తెలుసు. ప్రభు ఆమె బాహటంగా చేసే పరిస్థితి చూడలా, కానీ ఆమె పరిస్థితిని చూచాడు. వెంటనే ప్రభు మాటలకు రియాక్ట్ అయ్యి మార్పు చెంది ఆత్మీయ దాహం దప్పిక కలిగి లేకపోతే ఆకలి కలిగి ఆ కొండను అన్నీ వదిలిపెట్టి తను వచ్చిన ఆలోచన అక్కడ వదిలేసి ఏం చేసిందో తెలుసా? పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఊర్లోకి వెళ్ళిపోయి, అయ్యో నాకు 5 భర్తలు, నేను వెళ్ళి చెప్తే నా మాట నమ్ముతారు గిమ్ముతా ఏమనుకోలా. నిజంగా ప్రభుతో ఆ ఎన్కౌంటర్ ఆమె జీవితాన్ని మార్చేసింది. ఎన్కౌంటర్ అంటే ప్రభుతో ఆ కలయిక ఆమె బ్రతుకునే ట్రాన్స్ఫార్మ్ చేసేసింది. ఈరోజు ప్రభుతో నువ్వు నడుస్తూ నీ బ్రతుకులో మార్పు మనం కనబడాలి, మాటల్లో మార్పు కనబడాలా, క్రియల్లో మార్పు కనబడాలా, విశ్వాస వాక్కులు రావాలి నోట్లోంచి, కృంగదీసే మనుషులుగా, దిగజార్చే మనుషులుగా,
పరలోకం నీ మీద ఆధారపడుతుంటే దేవుని రాజ్య వ్యాప్తికి ఉపయోగపడే రాయబారిగా నువ్వు ఉండాలే, కానీ దేవుని రాజ్యాన్ని పాడు చేసే రాయబారిగా నువ్వు ఉండకూడదు. నిన్ను నమ్మి ఆయన రక్తం ఇచ్చి నిన్ను కొనుక్కొని కడిగి రక్షించి ఆయన రక్తంతో నిన్ను పవిత్రుడిగా చేసి నీతిమంతుడని పేరిచ్చి నీ పేరు జీవగ్రంథంలో రాసి దేవుని పని నీకు అప్పగించి ఆయన రాయబారిగా నిన్ను అపాయింట్ చేస్తే ఆయన పని చేయకుండా ఆత్మల పట్ల భారం లేదు, నీ ఆత్మ పట్ల నీకు భారం లేదు. ఇంకోటండి, నీలో ఆ యొక్క ఆ తృష్ణ హంగర్ లేకపోతే ఎవ్వరికి కూడా నువ్వు ఉపయోగపడని స్థితిలోనే ఉంటావు. అందుకే వి నీడ్ స్పిరిచువల్ హంగర్ కావాలి, ఆత్మీయమైన ఆకలి తృష్ణ. ఇందాక ఒక దైవ సాకుడు నేను వింటున్నాను, అసలు ఆ మాట వింటే నాకు చాలా అనిపించింది. ఉపవాసం ఉండి చాలామంది మంచి వాసన భోజనం ఆత్మీయతను చెడగొట్టేదంట, భోజనం చెడగొట్టుద్దంట. అసలు కిచెన్కి దూరంగా వెళ్ళిపోయి దేవుని సందులో దేవుని యొక్క శక్తిని పొందుకోవాలంటే తిండికి దూరంగా ఉండి ఉపవాసం, నిజమైన ఉపవాసం ఉండి ప్రభు దగ్గర పెనుగులాడి దేవుని దగ్గర నుండి శక్తి పొందుకొని ప్రభునామానికి మహిమ తెచ్చే బిడలగా ఆత్మీయ పోరాటంలో ఈ ఆత్మలు సంపాదించే ఈ యొక్క ప్రయాణంలో ప్రభునామానికి మహిమార్థంగా మనం జీవించాలి అంటే ఆ స్పిరిచువల్ హంగర్ మనలో ఉండాలి, ఆత్మీయ సంబంధమైన ఆకలి దప్పిక మనలో జీవించాలి. అందుకే మనం గలతీ పత్రికలో చూసాం 5:16 5:16 నేను చెప్పేదేమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలు నెరవేర్చరు. శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనక మీరేమి చేయనిశ్చయింతురో వాటిని చేయకుందురు. 18 మీరు ఆత్మచేత నడిపించబడిన ఎడల ధర్మశాస్త్రముకు లోనైన వారు కారు. మీరు ఆత్మచేత నడిపించబడితే లా అంటే పాత నిబంధనలు ధర్మశాస్త్రానికి సంబంధించిన దానికి లోనైన వారు మీరు కారు. ఎందుకో తెలుసా? చూడండి, ధర్మశాస్త్రం ఏం చేసిందో తెలుసా? మనుషుల్ని ఎవరిని కూడా మార్చలేకపోయింది. వాళ్ళందరూ ఏం చేసేవాళ్ళు, సంవత్సరానికి ఒకసారి దేవాలయంకి వెళ్ళి వారి పాపాలకు సంబంధించిన బలులు వాళ్ళ స్థాయి తగ్గట్టుగా ఒక పశువునో పక్షినో ఇచ్చి బలిచ్చి పాప క్షమాపణ పొంది మళ్ళీ వచ్చి శరామాములుగా జీవించేవారు. కాబట్టి ఆత్మానుసారంగా జీవించేవాళ్ళు ఎంత మాత్రం కూడా అటువంటి రకరకాలుగా జీవించేవాళ్ళు కాదు. ఏదో అప్పుడే క్షమాపణ పొంది మళ్ళీ మళ్ళీ శరామాములుగా జీవించటం, మళ్ళీ అట్లా ఉండటానికి ఎంత మాత్రం కూడా వీల్లేదు. అందుకే ఇక్కడ చెప్తున్నాడు శరీర కార్యములు ఏంటంట, స్పష్టమైనవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము. అవేవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము. ఆ తర్వాత విగ్రహారాధన, తర్వాత అభిచారము, తర్వాత ద్వేషములు, తర్వాత కలహములు, తర్వాత మత్సరములు, తర్వాత క్రోధములు, తర్వాత కక్షలు, తర్వాత భేదములు, తర్వాత విమతములు, అసూయలు, మత్తుతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు, జాగ్రత్తగా వినండి, దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా. ఇప్పుడు అసూయుడిని దేవుని రాజ్యానికి ఎట్లా వెళ్తావు? ఒకవేళ విగ్రహారాధన చేయట్లేదు, కొంతమందికి పనే విగ్రహం, దేవుని సన్నిధి అంటేనే ప్రాధాన్యత ఉండదు, పని పరిగెత్తే వాళ్ళు ఉండవు. కొంతమంది డబ్బే విగ్రహం, కొంతమందికి కుటుంబమే విగ్రహం. కుటుంబం ఉండకూడదని చెప్పట్లా, దేవునికన్నా ఎక్కువగా కుటుంబం కాదు, దేవుడే ముఖ్యం. ఆ కుటుంబాన్ని సంరక్షించేది నడిపించేది దేవుడే. అట్లా నానా రకాలైన విగ్రహాలను ఒకవేళ నువ్వు బొమ్మలకు పూజించకపోయినా నీ జీవితంలో నువ్వు సొంతగా చేసు. కొంతమంది నిద్రే విగ్రహం, కొంతమంది తిండే విగ్రహం, కొంతమందికి గొప్పలే విగ్రహం. ఎప్పుడు గొప్పలు చెప్పుకోవడమే వాళ్ళ గురించి, నోరు తెరిస్తే మేమంతా మేమింత ఇదే పని. ఇంకా నువ్వు తగ్గాలి, ఎవరు హెచ్చాలి మనలో? నువ్వు హెచ్చించుకుంటే ఇంక దేవుడేముంది? తను తాను హెచ్చించుకున్నవాడు ఏమవుతాడంట?
కాబట్టి ఇవన్నీ చేసేవారు. శరీర కార్యాలు మళ్ళీ చూడండి, శరీర కార్యాలు, శరీర కార్యములు స్పష్టమైనవి ఏమనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము. జారత్వం చేయకూడదు, అపవిత్రత చేయకూడదు, కామకత్వం ఉండకూడదు, విగ్రహారాధన. ఆ సమరయ స్త్రీ ఎలాంటి స్థితి ఉంది? జారత్వంలో ఉంది. ఒక భర్త లేరు ఆమెకి, ఎన్ని భర్తలు? 5 భర్తలు. కామకత్వంలో ఉంది, అపవిత్రతలో ఉంది. తర్వాత చూస్తే విగ్రహారాధన, అభిచారము. అభిచారం అంటే విచ్ క్రాఫ్ట్ అనమాట. అభిచారం అంటే ఏంటంటే చేతబళ్ళు. చాలామంది చేతబళ్ళు చేపిస్తూ ఉంటారు. చేతబళ్ళు వాళ్ళకి ఎవరు నచ్చకపోతే వాళ్ళ మీద చేతబళ్ళు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. విచ్ క్రాఫ్ట్ అనమాట. తర్వాత అభిచారం, ద్వేషము, హేట్రేట్. నచ్చరు మనుషులు, నచ్చరు. తర్వాత కలహము, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, స్ట్రైఫ్. భేదములు ఉన్నాయి. ఈ భేదములు అంటే ఎన్వీయింగ్, విమతములు అంటే మర్డర్స్ అంట, అంటే చంపడం. విమతములు, భేదములు, అసూయ, మత్తుతులు, డ్రంకర్నెస్, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇంకా వీటన్నిటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయు వారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా. కాబట్టి మనం ఒక్కోసారి మనం పరీక్షించుకోవాలి, ఏమున్నాయి వీటిలో, ఏమన్నా ఉన్నాయా అని. వీటిని రాసుకుని అద్దం మీద పెట్టుకుని మీ ఒకరోజు చెక్ చేసుకోవాలి, నా ఆత్మీయ స్థితిలో ఇవేమన్నా కనబడుతున్నాయా? బియ్యంలో రాళ్ళు ఎత్తికినట్లుగా, ఏదన్నా బాగు చేసినట్లుగా, మీ ఆత్మీయ జీవితంలో, ఆత్మ సంబంధమైన ఈ ప్రయాణంలో ప్రభుతో నడుస్తున్నప్పుడు ఇవేమన్నా ఉన్నాయా? కక్షలు, క్రోధములు. కొంతమంది కూర్చుని పద్దాక గొడవే గొడవే, అసూయ, ఇలాంటివన్నీ. వీటి గురించి వివరించాలని చాలా మనకు చూస్తూనే ఉన్నాం, మీకు అర్థమయ్యేవే. కాబట్టి ఇవి చేసేవాళ్ళు ఎవ్వరు కూడా ఇవన్నీ ఎక్కడి నుంచి పుడతాయి? ఈ యొక్క మైండ్లోంచి, శరీర ఆత్మలోంచి పుట్టేవి కాదు ఇవి, శరీరంలోంచి, మైండ్లోంచి పుట్టేవి. వీటిలోనూ కొట్టుమిట్టాడుతూ ఉంటే నువ్వు దేవుని రాజ్యానికి 100% వెళ్ళవని చెప్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుని రాజ్యానికి నువ్వు వెళ్ళాలి అంటే నువ్వు ఆత్మ సంబంధమైన ఆకలి కలిగి ఉండాలి, దప్పిక కలిగి ఉండాలి. ఈ ఆత్మ సంబంధమైన నడవడికలో నిన్ను నువ్వు సరిచేసుకుంటూ, అయ్యో, అందుకే ఒక సామెత ఉంది, అరిటాకు వెళ్ళి ముళ్ళు మీద పడినా, ముళ్ళు వచ్చి అరిటాకు మీద పడినా దేనికి దెబ్బ? కాబట్టి మనం చాలా భయముతో, భక్తితో ఈ యొక్క రక్షణను మనం ఏం చేయాలో తెలుసా? కొనసాగించాలి. ఏదో ఇష్టానుసారంగా బ్రతికేసి ఏం పర్వాలేదులే ఎలాగొట్ట బ్రతికేస్తున్నా అనడానికి వీలు లేదు. ప్రభు చూస్తున్నాడు అన్నీ కూడా, ఆయన కన్ను అందరినీ చూస్తూ ఉంది. నీ మాటలు ఎలాగున్నాయి, నీ ప్రవర్తన ఎలాగుంది, నీ ఆలోచన విధానం ఎలాగుంది, నీ నడవడిక ఎలాగుంది. ఒకవేళ మనుషులు నిన్ను పసిగట్టలేకపోవచ్చేమో, కానీ దేవుని కని దృష్టి నుంచి నువ్వు తప్పించుకోలేవు. నీ లక్ష్యం ఏంటి? ప్రాణం వదలగానే దేవుని రాజ్యానికి వెళ్ళాలి. ఆ లక్ష్యం కొరకు నువ్వు పరిగెడుతున్నప్పుడు, ఆ గురి దగ్గరికి పరిగెడుతున్నప్పుడు వీటిని ఆధారం చేసుకుని బ్రతికితే ఎలా వెళతావు? గురి దగ్గరికి నువ్వు వెళ్ళలేవు. కాబట్టి వాటిని నువ్వు చేయకూడదు. వాటిని చేయకుండా ఉండాలి అంటే ఆత్మలో నువ్వు ఆకలి, దప్పిక కలిగి ఉండాలి. దేవుని వాక్యం ధ్యానించడం, దేవుని సన్నిధిలో కూర్చోవడం, ఆత్మ సంబంధమైన కార్యాలు నిన్ను నువ్వు నిమగ్నమైపోవాలి. ఆత్మ సంబంధమైన కార్యాల్లో నిన్ను నువ్వే లాక్కు తీసుకెళ్ళి కూర్చోబెట్టుకోవాలి, నిన్ను నువ్వే ప్రోత్సహించుకోవాలి. దేవుని వాక్యం చదవడానికి నువ్వే కూర్చోవాలి, ప్రార్థన చేయడానికి నువ్వు కూర్చో. ఒక్కసారి నువ్వు ఆ దారిలో పడితే దేవుడు ఆటోమేటిక్గా ఆ ప్రయాణం ఎంతో చక్కగా, ఆయన సిలువును ఎత్తుకోవడం కష్టమే కానీ ఆయన కాడి సులువైంది, మంచిది, ఏం బాధ లేదు. ప్రభు మనతోనే ఉంటాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. తర్వాత చూడండి 22, అయితే ఆత్మఫలం ఏమనగా, చూడండి, ఆత్మీయ దాహం కలిగి, తృష్ణ కలిగి, ఆత్మలో ఆరాటం కలిగి, ఆత్మ సంబంధమైన వ్యక్తిగాను మారటానికి వాళ్ళల్లో వచ్చే ఫలం ఏంటో తెలుసా? ప్రేమ కనపడుద్ది,
ప్రేమ కనబడగానే దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు సరైన దారిలోనే ఉన్నావు, ఆత్మ సంబంధిగానే నువ్వు ఉన్నావు. రెండోది ఏంటో తెలుసా? సంతోషము. హబక్కు చెప్పిన స్టేట్మెంట్ నువ్వు చెప్తావు, ఏ ఉన్నా లేకపోయినా నువ్వు సంతోషంగానే ఉంటావు. మూడోది ఏంటో తెలుసా? సమాధానంగా ఉంటావు. గొడవలకు నాంది, వాళ్ళకి వీళ్ళకి గొడవలు పెట్టేసి ఇంట్లో సమాధానం లేకుండా పిల్లలకి తల్లిదండ్రులు సమాధానం లేకోకుండా వాళ్ళు వీళ్ళు పిల్లలకి తండ్రి మీద చెప్పాడు, తండ్రి తల్లి మీద చెప్పాడు, గందరకు ఇల్లంతా కూడా సమాధానం లేకుండా కొంతమంది ఇల్లు వదిలి పారిపోతారు కూడా. చాలామంది ఇంట్లో ఉండకుండా వెళ్ళి బస్ స్టాండ్లో పడుకుని ఇంక ఇంటికే రారు. అమ్మో, అందుకనే అంటారు కదా, సముద్రానైనా ఏదొచ్చు కానీ సంసారాన్ని. సమాధానం లేదు, చాలామంది సమాధానం లేకుండా వారి హృదయాల్లో సమాధానం లేక ఇల్లంతా కూడా సమాధానం లేని స్థితి చేసేస్తూ ఉంటారు. నువ్వు ఆత్మ సంబంధం అయితే నీలో ప్రేమ కనపడాలి. ఎటువంటి పరిస్థితులు అయినా సరే ఆ ప్రేమ అనే గుణం నీలో ఉండాలి. కొంతమంది అసలు నిజంగా మరి ఆ కరుడు కట్టిన హృదయాలో లేకపోతే ఏంటో కానీ వాళ్ళల్లో నువ్వు ఎంత చేయి వాళ్ళకి హెల్ప్ చేయి, వాళ్ళల్లో ఒక చిన్న ఎప్రిషియేషన్ ఉండదు. అంటే ఒక్క ప్రేమతో దానికి స్పందించే విధానం ఉండదు. అన్ని గ్రాంటెడ్గానే మాకు పెట్టాలి, మాకు చెయ్యాలన్నట్టుగా ఉంటారు. కానీ ఆ కృతజ్ఞత భావం కానీ ఆ ప్రేమ స్వభావం కానీ అయ్యో దేవుడు మాకు చేపిస్తున్నాడు అని ఏముండదు. మరి ఎందుకనో ఆ హృదయం అలా బండమారిపోయి, ఎందుకంటే వాళ్ళ ఆత్మీయస్థితిలో లేకుండా లోకానుసారం అయిపోయారు కాబట్టి వాళ్ళల్లో ఆ ప్రేమ అనేది ఎంత మాత్రం కూడా. నిజంగా ప్రేమకి మనుషుల్లో చూపించాలంటే ఏసై ఉన్నాడు, తర్వాత ఆ ఏసైని ప్రేమను చూ మదర్ తెరీసా లాంటి వాళ్ళు ఎంతమంది నిజంగా ప్రభువుని నమ్ముకున్నారు. మనం అందరం కూడా ఆమెలాగా మనం చేయలేకపోయినా మన కుటుంబాల్లో కానీ మన బిడ్డల్లో కానీ మనం ఎంతో ప్రేమించేవారుగా ఎంతో చక్కగా ఉండాలి. ప్రేమ తర్వాత ఏమన్నారు చెప్పండి? సంతోషం. సంతోషం ఉండాలి, ఏమి లేకపోయినా సంతోషం. ఎలాగున్న సంతోషాన్ని మనం మెయింటైన్ చేయాలి, సంతోషాన్ని పోగొట్టుకోకూడదు. ఆత్మ సంబంధులు ఎప్పుడు ప్రభు మీద ఆధారపడతారు కాబట్టి ఎప్పుడు సంతోషంగా ఉంటారు. ఎందుకంటే ప్రభు సిగ్గుపరిచేవాడు కాదు, ప్రభు మిమ్మల్ని అవమానపరిచేవాడు కాదు, ప్రభు మిమ్మల్ని తలదించుకునేటట్టు చేసేవాడు కాదు. కాబట్టి ప్రతి విషయంలో కూడా ఎలాగ తెలుసా? సంతోషం. ప్రభువా నువ్వు ఉన్నావు, నువ్వు చేస్తావు నాయన అని సంతోషం, సమాధానం. నాలుగోది తెలుసా? దీర్ఘశాంతం. ఇది చాలామంది దగ్గర కనపడదు. దీర్ఘశాంతం, దీర్ఘ అంటేనే అది కొంచెం చాలా దీర్ఘశాంతం, పేషెన్స్ అన్నమాట. చాలామంది అంట అనేక ద్రోహ కార్యాలు జరగకుండా ఆపుద్ది దీర్ఘశాంతం. తొందరపాటు చాలా గజిబిజి అయిపోద్ది. కొంతమంది హృదయాలు ఫ్రస్ట్రేషన్ హృదయాలు ఉంటాయి, అప్పటికప్పుడు చేతులు ఏది ఉంటే అది పడేసి పగలు కొట్టేస్తారు. వాళ్ళు శాంతం లేదు, దీర్ఘశాంతం లేదు. తర్వాత దయాళత్వం, పెట్టే గుణం, పెట్టే గుణం. మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. ఇది ఆత్మ సంబంధులు. ఆత్మీయ స్థితిలో దాహము, దప్పిక, ఆకలి కలిగిన వారు స్థితిలో వాళ్ళు కనబడించే ఫలం ఇది. వారి జీవితాల్లో ఈ ఫలం కనబడుతూ ఉంటుంది. దీర్ఘశాంతం కనపడుద్ది, ప్రేమ కనపడుద్ది, సంతోషం కనపడుద్ది, సమాధానం కనపడుద్ది, దయాళత్వం కనపడుద్ది, మంచితనం కనపడుద్ది, విశ్వాసం కనపడుద్ది, సాత్వికం కనపడుద్ది, ఆశా నిగ్రహం కూడా. ఒక ఆశ వచ్చిందనుకో దాన్ని నిగ్రహించుకునే శక్తి కూడా వాళ్ళలో కనపడు. ఇప్పుడు పరలోకం నీ వైపు రియాక్ట్ అవ్వాలంటే ఈ గుణాలు నీలో ఉండాలా? ప్రభు నీ వైపు తిరగాలి అంటే ఈ గుణాలు నీలో ఉండాలా? ఈ గుణాలు దేనికి సంబంధించినవి? శరీరానికి సంబంధించినవి కావు ఇవి, ఆత్మానికి సంబంధించినవి. ఆత్మలోంచి వచ్చే ఫలం ఇది. ఆత్మకి ఎప్పుడైతే నువ్వు ప్రాధాన్యత ఇస్తావో, ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని చదువుకుంటున్నావు, దేవునితో సహవాసం చేస్తున్నావు, దేవునితో సమయం గడుపుతున్నావు, దేవునితో ఒక విడదీయరాని బంధంలోకి వెళుతున్నావు, దేవునితో నువ్వు అంటకట్టబడుతున్నావు, యేసయ్యతో నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు నీలో కనబడే ఫలం ఇది. అది లేకోకుండా శరీరాన్ని మైండ్ని ఆధారం చేసుకుని బ్రతికితే నీలో కనపడేవేంటో తెలుసా? ఆ పై చెప్పిన శరీర కార్యాలన్నీ నీలో కనబడతాయి. అలా శరీర కార్యాలతో ఉన్నవాడు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకొనడు. ఈ యొక్క ఆత్మఫలము కలిగిన వాడే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాడు.
పరలోక రాజ్యకు వెళ్ళే వ్యక్తికి ఉండవలసిన లక్షణం ఏంటయా అంటే ప్రేమతో ఉండాలి. రెండోది ఏమి ఉండాలి చెప్పండి, చెప్పండి. రెండోది సంతోషం ఉండాలి. మూడోది ఏమి ఉండాలి, సమాధానంగా ఉండాలి. నాలుగోది ఏమి ఉండాలి, దీర్ఘశాంతం ఉండాలి. ఐదోది ఏమి ఉండాలి, దయాళత్వం ఉండాలి. ఆరోది ఏమి ఉండాలి, మంచితనం ఉండాలి. ఏడోది ఏమి ఉండాలి, విశ్వాసం ఉండాలి. ఎనిమిదోది ఏమి ఉండాలి, సాత్వికం ఉండాలి. తొమ్మిదోది ఏమి ఉండాలి, ఈ తొమ్మిది లేకుండా పరలోక రాజ్యంలో నువ్వు అడుగు పెడతావా? చాలామంది మాయలో వారు మనోనేత్రాలకు గుడ్డితనం కలిగించి ఆదివారం ప్రార్థన, సోమవారం నుంచి ఆ టీవీల ముందు కల్పన కథల వైపు కూర్చుని వాళ్ళు అనుకుంటున్నారు, వారు భ్రమలో ఉన్నారు. ఏమనో తెలుసా, నేను దేవుని రాజ్యానికి వెళ్ళి ప్రభు వస్తే ఎంతమంది వెళ్తారు, టింగ్ మన చెయ్యెత్తుతారు, నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. ఒకవేళ నీకు ఇష్టమే వెళ్ళాలని ఆశ ఉంది, కానీ వెళ్ళే వ్యక్తికి ఉండవలసిన గుణాలు నీలో ఉన్నాయా? ఇది నచ్చదో ఈ బోధ. ఎంత నువ్వే చేసినా వ్యభిచారం చేస్తూ జారత్వంలో ఉండి కూడా దశింభాగాలు ఇచ్చేస్తూ జారత్వంలో ఉండి ఉపవాసుడు అందరికన్నా ముందొచ్చి ప్రార్థన చేస్తూ అలా చేస్తే దేవుని రాజ్యానికి వెళ్తామా? వెళ్ళో. ప్రభుతో రక్షణ పొందగానే ఆయనతో నీకు నిశ్చితార్థం జరిగింది, ఆయనకి నీకు ప్రధానం జరిగింది. ప్రధానం జరిగిన నువ్వేం చేస్తున్నావు తెలుసా? దేవుని దగ్గరికి వెళ్ళవలసిన వధువు సంఘమైన నువ్వు, కన్యకమైన నువ్వు, దేవుని సొత్తైన నువ్వు ప్రభువుని వదిలిపెట్టి శారీరకంగా దయ్యంగాడితో తిరిగితే నువ్వు కూడా ఆ వ్యభిచారంలో, నువ్వు కూడా జారత్వంలో ఉన్న దానితో సమానమే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ప్రదానం చేయబడింది ఎవరికి? ఎవరికి ప్రదానం చేయబడ్డావు? ఎవరి కొరకు ఆయన మధ్యాకాశానికి రాబోతున్నాడు? ఎవరి కొరకు కడబోర ధ్వని మోగించబోతున్నాడు? ఏ డాగు, ఏ మచ్చ, ఏ కళంకము లేని తన వధువు సంఘము కొరకు పరిశుద్ధాత్మను ఈ లోకానికి పంపించి ఆయన నిన్ను సిద్ధపరుస్తూ ఉంటే ఆయన మాట వినకుండా, ఆయన మాట చెవిని పెట్టకుండా ఇష్టానుసారంగా అపవాదితో నువ్వు జారత్వం చేస్తూ ఉన్నావు, అపవాదిని భర్తగా చేసుకున్నావు, ఆదివారం భక్తి నటిస్తూ ఉన్నావు, ఆదివారం కంటే దేవుడు దేవుడు అంటున్నావు. సోమవారం నుంచి మళ్ళీ శనివారం వరకు ప్రభు పాదాల దగ్గర కూర్చునే స్థితి లేకుండా నువ్వు బ్రతుకుతున్నావంటే నువ్వు వేషధారణలో ఉన్నావు, వేషధారణ భక్తి చేస్తున్నావు, వ్యభిచారంలో నువ్వు ఉన్నావు, జారత్వంలో ఉన్నావు. నువ్వు ప్రభు సొంతం, తన సంఘం ప్రభుకే సొంతం. తన విలువైన రక్తమిచ్చి కడుక్కున్నాడు, రక్తమిచ్చి కొనుక్కుంటే నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతకటానికి వీలు లేదు. ఎవడైనా నువ్వు దేవుని ఆలయమును పాడు చేసిన ఎడలా వాడు నేనేం చేస్తానో తెలుసా, పాడు చేస్తాను. కొంచెం స్ట్రాంగ్ వర్డ్స్ లాగా అనిపిస్తున్నాయి కదా, కానీ ఇది సత్యం, ఇది వాస్తవం. నా ఆశ ఏమిటో తెలుసా, ఈ మాటలు బట్టి నువ్వు బాధపడటం కాదు, అయ్యో పశ్చాత్తాపడి ప్రభు దగ్గర సమయం ఉండగానే ఆయన పాదాల దగ్గరికి వచ్చి అయ్యో ఈ యొక్క ఆత్మ సంబంధమైన బిడ్డగా మారిపోయి నీలోంచి తొమ్మిది గుణగణాలు బయటకు రోస్తే ప్రభు నిన్నేం చేస్తాడో తెలుసా, ఈ గుణగణాలు నువ్వు అలంకరించుకుంటే, ఒక్కొక్క గుణం ఒక హారంగా ధరించుకుంటే, ఒక గుణం ఒక్కొక్క చెవులకి పెట్టుకుంటే, ఓ ఆ గుణాలతో నువ్వు అలంకరించబడితే మధ్యాకాశానికి మేఘాలు మీద ప్రభు వచ్చినప్పుడు ఆయన కడబోర ఓదగానే ఈ గుణాలు కలిగిన ప్రతి వ్యక్తి కూడా, ప్రతి వధువు సంఘము కూడా, ప్రతి దేవుని బిడ్డ స్వరం వినగలుగుద్ది, రెప్పపాటులో రూపాంతరం చెంది ఆయన ఎదుర్కోవడానికి వెళ్ళగలుగుతారు. మన అంతిమ లక్ష్యం అదే కదా, ఆయన ఎదుర్కోవటానికే కదా, ఆయన రాజ్యంలో యుగ యుగాలు ఆయనతో జీవించడానికే కదా. నువ్వు శరీర గుణాలు అమర్చుకుని ఉంటే, అందుకే పౌలు చెప్పాడు విట్టి కార్యములు చేయువారు పరలోక రాజ్యమును స్వతంత్రించుకొని నేరరని స్పష్టంగా మీతో నేను
కాబట్టి ఏ గుణాలతో నువ్వు అలంకరించబడ్డావు?